కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా జరిపారు. ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీపుల్స్ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మెంగేని మహేందర్, మల్లారపు సంతోష్ రెడ్డి, మీస శంకర్, కుడుకల జనార్దన్, ఏదనూరి గోపి, చిట్టేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భరతమాత ముద్దుబిడ్డ హిందుత్వాన్ని తన అజెండాగా పెట్టుకుని హిందుత్వం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి హిందువుల మధ్యలో ఐక్యత కోసం తాను ఎంతో కష్టపడుతూ మా ప్రియతమ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక శివకేశవ ఆలయంలో పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. తదనంతరం ఇక్కడ దగ్గరలో ఉన్న పీపుల్స్ హాస్పిటల్ అంటే శంకర్ రాజారాం సార్ హాస్పిటల్లో పనులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. తను ఇక ముందు కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని, తనకి ఇంకా మంచి వివిధ హోదాల్లో ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు తెలంగాణకే మరొక పేరుగా భావించి హిందువులను ఐక్యత చాటి హిందువుల మధ్యలో ఏం జరుగుతుంది అంటే గొడవలు లేకుండా హిందుత్వమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు బండి సంజయ్ గారు వారు కుటుంబానికి టైం కేటాయించకుండా దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం కేటాయిస్తూ ఈరోజు వారు మన మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడానికి వారు వేరే టెంపుల్కి వెళ్లడం జరిగింది. వారి యొక్క జన్మదిన సందర్భంగా ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శివకాశి ఆలయంలో పూజలు చేయడం జరిగింది. మరియు అలాగనే పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి, వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఆయన వేరే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారి తరఫున మేము ముస్తాబాద్ మండల ఈ కార్యక్రమం నిర్వహించినాం. కాబట్టి దీనికి అటెండ్ అయిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు వారి కుటుంబం పైన, బీజేపీ కార్యకర్తలందరి పైన ఉండాలని చెప్పి ఆ అడుగులే ముందుకు నడుస్తూ మా అందరికి భరోసా ఇస్తూ, నేను అందుబాటులో లేకున్నా నా వంతు కార్యక్రమాలు మీరు నిర్వహించినా ఎప్పుడు మీకు నేను అండగా ఉంటానని చెప్పి మాకు చెప్పి నిన్న వేరే టెంపుల్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండు. ఎప్పుడు మా కార్యకర్తలు అందరూ మధ్యలో ఉండి మంచి పదవి తీసుకొచ్చుకొని అందరు మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి జై భారత్ మాతాకి.